నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం గండువారిపల్లిలో ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు ఒక్కసారిగా రాజుకోవడంతో ఇంట్లో సామాగ్రితో సహా ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇంట్లోని సామాగ్రి కాలి బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదంలో సుమారు 2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఏస్పేట మండలంలో గండువారిపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం జరుగుతుందని ఫోన్ చేసిన వెంటనే మేము వచ్చాము. వచ్చే లోపల ఇక్కడ పూరిలో ఒకటి కాలిపోతూ ఉంది. కారణం ఏంటంటే గ్యాస్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటి ఇల్లాలు చెప్పింది. మేము వచ్చి ఒక ఫైర్ని ఆపేసుకుంటున్నాం. ఒక పుట్టి వడ్లు, తర్వాత 2 బ్యాగులు రైసు, తర్వాత కరెంటు మీటరు ఇవన్నీ కాలిపోయాయి.